క్రీస్తు నాదనియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలములోని రెండవ వారములోని మంగళవారపు ధ్యానాంశమునకు సాదరముగా ప్రేమతో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి శుభవార్తలు మత్తాయి శుభవార్త 23:1-12 ప్రభు మనందరినీ కూడా తగ్గింపు మనస్సు కలిగి జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తనను తాను తగ్గింపుకున్నవాడు హెచ్చింపబడను అని ప్రభువు మనలను ప్రియులారా, అట్లాంటి నిగర్విగా చక్కటి మనసు కలిగి జీవించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరియు ఈనాటి మొదటి పట్టణంలో కూడా యెషయా గ్రంథములో ప్రభువు ఈ తపస్సు కాలములో ప్రత్యేకముగా సృష్టికర్త అయిన ప్రభువుని మనందరము కూడా గౌరవిస్తూ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు అని ప్రభు అంటూ ఉన్నాడు. తగ్గింపు మనసు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములను సమృద్ధిగా పొందుకుంటాము అన్నటువంటిది ఇక్కడ మనము అర్థం చేసుకోవలసిన విషయం. కానీ నేను నాది నేనే గొప్ప అన్నటువంటిది మరి ఈనాడు శుభవార్తలో మనం విన్నటువంటి ఆ పరిజయులు మరియు ఇతరుల బోధ వాళ్ళు తలంచిన తలంపుల ప్రకారము గొప్పవారము అనేటటువంటిది నేను అన్నటువంటి ఒక గర్వము మనలో ఉండకూడదు అన్నటువంటిది ప్రభు యొక్క పిలుపు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పవిత్ర గ్రంథములో సృష్టికర్త అయిన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలిమెట్టు అని చెప్పి పవిత్ర గ్రంథం అంటూ ఉన్నది. పాపము గర్వముతో ప్రారంభమగును, గర్వితులుగానే మనుగడ సాగించువారు మహాదుష్టులగుదురని పరిశుద్ధ గ్రంథము పలుకుచూ ఉన్నది. మరి ప్రభు అట్టి వారిని సహించడు, దేవునికి ఇష్టమైనది కాదు అది అలాంటి విషయము అన్నటువంటిది కూడా మనం ఒకసారి తలంచి ధ్యానం చేయవలసి ఉన్నది. ఆత్మగౌరవం ఉండవచ్చు, కానీ ప్రియులారా ఆత్మస్థుతి గౌరవ గర్వము ఇవన్నీ కూడా అహంభావంతో కూడుకున్నటువంటి మాటలు కానీ తలంపులు కానీ చేష్టలు కానీ దేవునికి ఇష్టమైనది కాదు. ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా మనము మనలను మనం తగ్గించుకొనడానికి, మనలో ఉన్నటువంటి పాప స్థితిని పోగొట్టుకొనడానికి ప్రతి ఒక్కరము కూడా అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాము. దేవుడు మరి ఒకసారి మరి ఆయన బిడ్డలుగా ఆయనే సర్వోన్నతుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని మన మధ్యలో నివసించునని వాక్యము చెబుతూ ఉన్నది. కాబట్టి ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మన రక్షణ చరిత్రనే పరిశీలించినట్లయితే, మానవుని యొక్క పతనానికి ఇట్లాంటి ఒక ఆలోచన తీరు గర్వము ముఖ్యమైన కారణం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనగా ఆది మానవుని పతనము కూడా ఈ యొక్క ఆలోచన తీరు, నేను దేవునంతటి వాణ్ణి కావాలి అనే శోధనకు గురి అయి మరి ప్రభువు సన్నిధిని పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మనం ఆది కాండంలో మరి గమనించుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాము ప్రియులారా. కాబట్టి ఆత్మస్థుతి, అహంభావము, గర్వము, మరి అహంకారము ఇత్యాది విషయములన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యములు కాదు. మనలను తగ్గింపు మనసు కలిగి ఆయనకు అనుంగ బిడలుగా జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ పరమార్థమే మనకు సుమాత్రక ఈ విషయంలో. ఆయన అత్యున్నతుడై ముఖ్యంగా ఫిలిప్పీలకు రాసిన లేఖలో పునీత పౌలుడు చక్కగా మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనము యొక్క వాక్యములలో 2 ఫిలిప్పీలకు రాసిన లేఖ 6-11 ఆయన అత్యున్నతుడై దేవుని సమానుడై ఉండి దేవునితో ఉన్నప్పటిని కూడా తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపము దాల్చి మన మధ్య మన రక్షణార్థమై ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మరి అంతగా మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా అట్లాంటి ఒక మనస్తత్వం కలిగి జీవించమని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క విషయాలన్నీ ప్రక్కన పెట్టి మనము తగ్గింపు మనసు కలిగి జీవించాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఇదే తప్పును యేసు ప్రభు యొక్క జీవితంలో ధర్మశాస్త్ర బోధకులైతేనేమి, పరిజయులైతేనేమి, వారిని గురించి ఈరోజు శుభవార్తలో మాట్లాడుతూ వారు మైదాల్పులను దాల్చుదరని,
మరి పురవీధులలో నిలబడి వందనాలు అందుకోవడానికి ఆకాంక్షితురని, అందరూ వారిని గౌరవించాలని, మరి దానికి తగ్గట్టుగా పని చేయడం కంటే అలాంటి కోరుకోవడం కూడా సరైనది కాదు. మరి సేవక రూపము దాల్చి ప్రభువే స్వయాన వచ్చినప్పుడు మనము కూడా ఒకరినొకరు సేవించుకుంటూ మరి ఇతరుల మంచిని కోరుకుంటూ బ్రతకాలి తప్ప నన్ను అందరూ గౌరవించాలి, నన్నే అందరూ మరి గొప్పగా చూడాలి అన్నటువంటి భావన వద్దు అనేటటువంటిది ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం పొందిన ఆస్తిపాస్తులైతేనేమి, మనకున్న అందచందాలైతేనేమి, మనకున్న తెలివితేటలైతేనేమి, మనకున్నటువంటి అనేక మరి విషయాలలో గొప్పతనాలను అదేదో నేనే నా అంతకు నేనే సంపాదించుకున్నాను అనేటటువంటి ఆలోచన కంటే దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదము చేత, దేవుని యొక్క సహాయము చేత ఇవన్నీ నాకు లభించాయి లేక దేవుని కృప సమృద్ధిగా నాకు ఉండడం వలన అన్నటువంటిది అట్లాంటి ఒక ఆలోచన తీరుతో మనము బ్రతకాలి ప్రియులారా. ఈ గర్వము వలన నేను ఏమైనా చేయగలను, మరి ఏదైనా చేయగలను, మిగతా వారంతా కూడా నాకంటే తక్కువ అన్నటువంటిది ఈ భావన దేవునికి ఇష్టమైనది కాదు. ఈ తపస్కాలంలో అట్లాంటి భావాలు కలిగి ఉండక, ఒకవేళ ఉన్నా కూడా వాటిని తొలగించుకొని మరి మంచి మనసుతో అందరినీ సరిసమానంగా చూసుకుంటూ మరి ఎదగాలి దేవుని బిడ్డలుగాని ప్రభువు కోరుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యములో అహంకారము తన్ను తాను గొప్పగా ఎంచుకొనట నాకు గిట్టవు అంటూ ఉన్నాడు ప్రభువు. అలాంటి వారిని నేను అశ్రయించుకుంటాను, అలాంటి మనస్తత్వమే నాకు గిట్టవు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18-19వ వాక్యములలో గర్వము పతనమునకు దారితీయును. ప్రియులారా, మనము ఈ యొక్క విషయాన్ని చక్కగా గమనించాలి. గర్వము పతనమునకు దారితీయును, గర్విష్ఠుడై ఉండి కొల్లు సొమ్ము పంచుకునుట కంటే వినయాత్ముడై ఉండి పేదగా జీవించుట గొప్ప విషయం అని ప్రభు వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. మన జీవిత విధానంలో మనము ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ప్రియులారా, చక్కటి వాక్యములను ముఖ్యంగా జ్ఞాన గ్రంథాలలో మనం చూస్తూ ఉన్నాం. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మరి సృష్టికర్త అయిన ప్రభువును విడనాడుట గర్వమునకు తొలిమెట్టు, వాని హృదయము వాని సృష్టికర్తను విడనాడును, పాపముతో గర్వము ప్రారంభమగును, గర్విష్ఠులుగానే మనుగడ సాగించువారు మహాదుష్టులగుదురు, ప్రభు అట్టి వారిని తీవ్ర శిక్షకు గురిచేసి సర్వనాశనము చేయును అనేటటువంటి మాట చాలా కఠినంగా మనకు కనపడినప్పటికీ దేవుడు ప్రేమామయుడు కనుక తనను తాను తగ్గించుకొని మన రక్షణార్థమై ఈ లోకంలో అనేక అవమానములను పొంది మరి మన రక్షణార్థమై ఆయన శిలువపై మరణించడానికి కూడా సిద్ధపడినటువంటి ఆ దేవుని బిడ్డలగా మరి ఆయన వలే మనము కూడా తగ్గింపు మనస్సు కలిగి మంచి మనసుతో జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఆ విషయంలో నిన్ను నన్ను మనందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆ విషయమై ఆ ప్రభువును ప్రార్థన చేసుకుందాం.